రామాయణంలో బాలకాండ మొదటి భాగం ఒకనాడు నారద మహాముని తమసాన దీతి రనగల వాల్మీకి మహాముని ఆశ్రమానికి వచ్చాడు వాల్మీకి ఆయనని శాస్త్రోక్తంగా పూజించి మహాత్మ ఈ యుగంలో ఈ లోకంలో సకల సద్గుణ సంపన్నుడు మహాపరాక్రముడు అయిన పురుషుడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు అప్పుడు వాల్మీకి నారద మహామునికి వాల్మీకి నారద మహాముని రాముడి కథ సవిస్తరంగా చెప్పాడు నారద మహాముని సెలవు తీసుకుని వెళ్ళిపోయేసరికి మధ్యాహ్నం స్నానానికి వేళయింది వాల్మీకి మహాముని తన శిష్యుడైన భరద్వాజుని వెంట పెట్టుకుని తమసాన అది తీరానికి వెళ్ళాడు అక్కడ ఆయనకు ఒక క్రౌంచ పక్షుల జంట కనిపించింది ఆ పక్షులు పరస్పరం ప్రేమలో మైమరపై మైమరచి తీయగా పాడుతూ అరణ్యంలో ఎగురుతూ ఆనందిస్తున్నాయి నారబట్ట కట్టుకుని నీటిలో దిగబోతూ వాల్మీకి ఆ పక్షుల ఆనందోత్సాహాన్ని చూస్తున్నంతలో ఒక బోయవాడు బాణంతో మగపక్షిని పక్షిని కొట్టాడు అది కింద పడి గిరగిలా తన్నుకుంది అడవికి ఆడపక్షి ఆర్తనాదాలు చేసింది వాల్మీకి హృదయంలో ఆ పక్షి పైన జాలి కిరాతకుడి పైన ఆగ్రహం తన్నుకుని వచ్చాయి ఓరి కటికవాడ ప్రేమోద్రేకంలో ఉన్న క్రౌంచ పక్షుల జంటలో ఒకదాన్ని చంపిన నీవు చిరకాలం బాగా ఉండలేవు అనే అభిప్రాయం అప్రయత్నంగా వాల్మీకి నోట శ్లోకం రూపంలో వెలువడింది ఆ శ్లోకానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలోనూ ఎనిమిదే అక్షరాలు ఉన్నాయి తన నోట ఇలా శ్లోకం వెలవటం చూసి వాల్మీకే విస్మయం చెందాడు ఇక ఆయన శిష్యుడైన భరద్వాజుడు ఉత్సాహానికి అంత్యూ లేదు అతడు తన గురువు నోటి మాటలను పదే పదే పఠించి శ్లోకాన్ని కంఠస్థం చేశాడు తర్వాత వాల్మీకి స్నానం చేసి కాలకృత్యాలు తెచ్చుకుని ఆశ్రమానికి వెళ్ళాడు భారద్వాజుడు జల కలసం తీసుకుని ఆయన వెంబడే వెళ్ళాడు ఆశ్రమంలో కూడా వాల్మీకి తన నోట వెళ్ళబడిన శ్లోకం గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇంతలో బ్రహ్మదేవుడు ఆయనను చూడవచ్చాడు వాల్మీకి చప్పున లేచి బ్రహ్మకు సాక్షాంగ నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి స్తోత్రాలతో స్థుతించి మౌనంగా నిలబడ్డాడు అప్పుడు బ్రహ్మ వాల్మీకిని కూర్చోమని వాల్మీకి నా అనుగ్రహం చేతనే నీకు కవిత్వం అబ్బింది నీవు అంతకుముందే రాముడి కథ విన్నావు కదా ఈ కథను మహాకావ్యంగా రచించు అది భూమి ఉన్నంత కాలం లేచి ఉంటుంది అది ఉన్నంత కాలం నీవు ఉత్తమ లోకాలలో కలిగి ఉంటావు అన్ అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఈ విధంగా బ్రహ్మ యొక్క ప్రోత్సాహంతో వాల్మీకి రామాయణ కథను తన చోట అప్రయత్నంగా వెలువడిన శ్లోకాల బా శ్లోకాల లాంటి శ్లోకాలతో అందరికీ ఆనందం కలిగించే విధంగా రచించాడు ఆ కథనే మనం కూడా చదివి ఆనందిద్దాం వైవస్వతుడు సూర్యుడి కొడుకు ఇక్ష్వాకు అనేవాడు వైవస్వతుడి కొడుకు వైవస్వతుడు ఏడవ మనువు అయిన శాశ్వత కీర్తి సంపాదించాడు ఆయన అనంతరం ఇక్ష్వాకు సంతతి వారు ఇక్ష్వాకులని సూర్యవంశం వారిని పిలువబడే ప్రసిద్ధికి ఎక్కారు వీటిలో నగరుడు కూడా లేడు ఈ సగరుడు చక్రవర్తుల్లో ఒకడు గంగను స్వర్గం నుంచి భూమికి దిగి వచ్చిన తీసుకొచ్చిన భగీరథుడు ఈ సగరుడికి మనవడు సూర్యవంశపు రాజులు అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశాన్ని పాలించారు అయోధ్యను వైవన్వత మనువు స్వయంగా నిర్మించాడు అది పన్నెండు ఆమడల పొడుగు మూడు ఆమడల వెడల్పు గల చక్కని నగరం దాని చుట్టూ ప్రాకారం లోతైన ఎత్తుగడలు ఉండేవి నగరంలో లక్ష్మీదేవి తాండవించేది అక్కడ ప్రజల్లో శిల్పాలు కళాకారులు పండితులు యుద్ధ వైద్యలో ఆరితేరిన వారు వేద వేదాంగాలు తెలిసిన వారు ఉండేవారు పట్టణంలో ఏనుగులు మేలు జాతికి చెందిన గుర్రాలు గోవులు ఒంటెలు గాడిదలు దండిగా ఉండేవి ప్రజల జీవితం సుఖమయంగా ఉండేవి శత్రువులకు దుర్భేద్యమైన అయోధ్యను అయోధ్యను సూర్యవంశపు రాజైన దశరథుడు పాలిస్తూ ఉండేవాడు దశరథుడు ఐశ్వర్యంలో ఆంధ్రకుడి ఇంద్ర కుబేరులకు తీసుకోనివాడు మహాపరాక్రమ సంపన్నుడు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్థసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు అనే ఎనిమిది మంది దశరథుడి మంత్రులు వశిష్ఠ మహాముని ఆయన కులగురు వశిష్ఠుడు వాసుదేవుడు అయిన పురోహితులం పురోహితులు వేగుల వెళ్ల ద్వారా దేశంలో ఏమూల ఏ జరుగుతుందో తెలుసుకుంటూ తన మిత్రుల సహాయంతో దశరథుడు న్యాయంగా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు దశరథుడికి ఏ లోటు లేదు కానీ సంతానం లేని లోటు ఉండి ఆయన బాధించేది ఆయన అశ్వమేధ యాగం చేసి దేవతలను ఒప్పించి వారి అనుగ్రహంతో సంతానం పొందుదామని ఆలోచించి తన మంత్రులలో అగ్రగణ్యుడైన సుమంత్రుడి ద్వారా వశిష్ట వామదేవులను సుయజ్ఞుడు జాబాలి మొదలైన గురువులను ఇతర బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిపించి వారి సలహా అడిగాడు అశ్వమేధ యాగం చేసే ఆలోచనను వారు మెచ్చుకున్నారు వారందరూ వెళ్ళాక దశరథుడితో సుమంత్రుడు మహారాజా మీరు తలపెట్టిన అశ్వ మీదయాగా నాపించడానికి జరిపించడానికి ఋష్యశృంగుడిని మించిన వాడు లేడు అతను వృత్తాంతం కథ చెప్తాను వినండి అంటూ కథ చెప్పాడు అంగదేశాన్ని పాలించే రోమపాదుడు దశరథుడి మిత్రుల్లో ఒకడు రోమపాదుడు అన్యాయంగా పరిపాలించడం చేత అంగదేశంలో భయంకరమైన కరువు సాగింది రోమపాదుడి ఈ కడు కరువు చూసి మిగులు చెంది బ్రాహ్మణులను పిలిపించి కర్మ కరువు తొలగిపోయి ఆ ఉపాయం చెప్పమన్నాడు మహారాజా విబండక మునికి ఋషశృంగుడు అనే కుమారుడు ఉండేవాడు అతను ఉండే చోట కరువు ఉండదు ఎలాగైనా అతను అంగ దేశానికి రప్పించి సకల మర్యాదలు జరిపి తమ కుమార్తె అయిన శాంతనిచ్చి పెళ్లి చేసి అంగదేశంలో ఉంచుకున్నట్టయితే కరువు కాటకాలు పోయి దేశం సుభిక్షంగా ఉంటుంది అని బ్రాహ్మణుడు చెప్పాడు అప్పుడు రోమపాత్రుడు రోమపాత్రుడు తన పురో పురోహితుడిని మంత్రుల్ని పిలిచి మీరు వెళ్ళి ఋష్యశృంగ మహాముని ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఈ మాట విని పురోహితుడు మంత్రులు భయపడ్డారు ఎందుకంటే ఋష్యశృంగుడు సులువుగా అరణ్యాలను తన తపస్సును చూసి ఎవరో పిలవగానే వచ్చే మనిషి కాదు ఆగ్రహించి కిపించినా శించగలడు అతను రప్పించాలంటే ఏదో ఒక మాయోపాయం పన్నాలి ఈ ఉపాయాన్ని రోమపాత్రుడికి పురోహితుడు ఈ విధంగా చెప్పాడు నిజంగా ఋష్యశృంగుడు పొందింది అరణ్య వేదాధ్యయనంలోనూ తపశ్చర్యలను జీవితం గడిపిన వాడు అతనికి ఆడవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు మనం కొంతమంది వేసిలను అలంకరించి పూలు పెట్టి స్కందాలు వెదజల్లేలాగా తయారు చేసి పంపినట్లయితే వారు సులువుగా అదృష్టవంతుని వారు సులువుగా ఋషశృంగుడిని ఆకర్షించి తమ వెంట తీసుకురాగలుగుతారు రోమపాదుడిందుకు సమతించి కొందరు వేసలను చక్కగా అలంకరింపజేసి ఋషశృంగుడి ఆశ్రమానికి పంపాడు వారి ఆశ్రమం వెలుపల ఉండి ఋషశృంగుడు ఎప్పుడు కనిపిస్తాడా అని వేచి ఉన్నారు ఋషశృంగుడు ఎప్పుడు తండ్రికి శుశ్రూషలు చేస్తూ ఎన్నడూ ఆశ్రమం దాటి వెళ్ళేవాడు కాదు అలాంటి ఒకనాడు అతను ఎందుకో ఆశ్రమం దాటి వచ్చాడు వెంటనే వేసాల పాటలు పాడుతూ అతన్ని సమీపించారు వారి అందమైన ఆకారాలు అలంకరణలు పాటలు శ్రావ్యమైన గొంతులు విని రుషశ్రం కూడా ఆశ్చర్యపోయి ఆకర్షించబడ్డాడు కానీ వారు స్త్రీలనే స్త్రీలను కూడా అతనికి తెలియదు వేసి అతన్ని సమీపించి ఓ బ్రాహ్మణ నీవెవరివి ఎందుకీ అరణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నావు అని అడిగింది నేను విభండక మహాముని కొడుకుని అదే మా ఆశ్రమం మీరు ఆశ్రమానికి వచ్చినట్లయితే మీకు విద్యుక్తంగా ధర్మం చేస్తాను పూజ చేస్తాను అన్నాడు వారు అతని వెంట ఆశ్రమానికి వెళ్ళి అతను ఇచ్చిన కందమూలాలు ఫలాలు తిన్నారు అక్కడ ఎక్కువసేపు ఉంటే పేద విభండకుడు బలి భయం శపిస్తాడని భయపడి బేసిలు వెళ్ళిపోతూ అతనికి తమ వెంట తెచ్చిన భక్ష్యాలు ఇచ్చి ఇవి మా ఒళ్ళు పిల్లని ఒళ్ళు కూడా ఇవి మా ప మా వళ్ళు వీటిని కూడా రుచి చూడు ఇవి మా పళ్ళు వీటిని కూడా రుచి చూడు ఇక మేము వెళ్ళి తపస్సు చేసుకోవాలి అంటూ ఋష్యశృంగుడిని ఆలింగనం చేసుకుని ఆశ్రమం దాటి వెళ్ళిపోయారు ఋష్యశృంగుడు వారు పెట్టిన భక్ష్యాలు తిని అవి పళ్ళే అనుకున్నాడు అయితే అవి తినే అవి తాను తినే పళ్ళ కంటే చాలా రుచిగా ఉన్నాయి అలాగే తన ఆతిథ్యం స్వీకరించిన వారు మామూలుగా మునుల కంటే చాలా అందంగా ఉన్నారు అతను వారిని మరవలేక రోజల్లా వికలమైన మనసుతో గడిపాడు మర్నాడు వారు కనిపించవచ్చు అన్న ఆశతో కిందటి రోజు వారు చేపించిన కనిపించిన చోటుకే వెళ్ళాడు అతను చూడగానే వేసియలు తమ పని అనుకున్నారు నెరవేరింది అనుకున్నారు వారు అతనితో అయ్యా నీవు కూడా మా ఆశ్రమానికి రా అక్కడ నీకు చక్కగా మర్యాద చేస్తాము అని అక్షసం కూడా అందుకు పరమార్థంతో పరమానందంతో సమ్మతించి ఆశ్రమం విడిచి వెంట వారి వెంట బయలుదేరాడు ఋష్యశృంగుడి వెంటనే అంగదేశానికి వర్షం వర్షం కూడా వచ్చింది రోమ్ ఫాదరుడు ఋష్యశృంగుడికి ఎదురు వచ్చి శాస్త్రాంగపడి మొక్కి తాను అతను ఈ విధంగా రప్పించినందుకు క్షమాపణ చెప్పుకుని తన కూతురు శాంతని శాంతనిచ్చి శాస్త్రోక్తంగా పెళ్లి చేశాడు ఋష్యశృంగుడు కొరతతో శాంతతో కూడిన సమస్త సుఖాలు అనుభవిస్తూ అంగదేశంలోనే ఉండిపోయాడు సుమంత్రుడు చెప్పిన ఈ కథ విని దశరథుడు ఎంతో సంతోషించి వశిష్ట మహాముని అనుమతి పొంది తన భార్యలను మంత్రులను వెంట పెట్టుకుని అందరికి ఇళ్లకి వెళ్ళాడు తన భార్యలను మంత్రులను వెంట పెట్టుకుని అంగదేశం వెళ్ళాడు రోమపాదుడు దశరథుడికి గొప్పగా ఆతిథ్యం ఇచ్చి తన ఇంట వారిలో ఉంచుకుని ఆయన వచ్చేది తెలుసుకుని తన అల్లుడైన ఋష్యశృంగుడిని తన కుమార్తె అయిన శాంతని దశరథుడి వెంట పం పంపకానికి ఒప్పుకున్నాడు వెంటనే దశరథుని దోతలు అయోధ్య నగర శిబిరాన్ని అలంకరించి ఏర్పాట్లు చేయించడానికి బలంగా ముందుకు వెళ్ళారు ఇక మనం రెండో భాగం తర్వాత చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్